కాబట్టి ఇప్పుడు ఈవీఎంల ప్రస్తావన ఎలాగ వచ్చింది కాబట్టి నిన్న మొన్న వరద ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్న సందర్భంగా ఆ జనాలు ఆ క్రేజు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త సంతోషాన్ని కలిగిస్తున్నట్టుంది. అంత జనం ఎందుకు వస్తున్నారు ఇప్పుడు? గతంలోనేమో సరే రాజకీయపరమైన విమర్శలు ఉన్నాయి కదా, గ్రీన్ మ్యాట్లు వేశారు కింద, జనాలు అందరినీ గ్రీన్ మ్యాట్లో చూపించారని. ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు వేసే పరిస్థితి లేదు, కింద బురద వరద ఉంది. సో ఇప్పుడు ఈ వస్తున్న క్రేజ్ ఏంటి? ఈ క్రేజ్ చూసిన తర్వాత నిజమే ఏదో జరిగిందని ప్రజలు పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనుకుంటున్నారు. వరదలలో పరామర్శకి వెళ్తే కూడా జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు అంత వస్తున్నారా? అది మేనేజ్మెంటా ఏంటి అసలు? వైటి వైనర్ గారు, బేసిక్ గా ఒకళ్ళ మేనేజ్మెంట్ అనుకున్నాం. మేనేజ్మెంట్ అంటే ఏంటి? డబ్బులు ఇచ్చో, బిర్యానీ ప్యాకెట్లు పెట్టు, మంది ఇచ్చో, బస్సులో తీసుకొచ్చి అక్కడ వదులుతారు, అంతే కదా మేనేజ్మెంట్. అంతమించి ఏం చేయలేరు. కానీ వాళ్ళ రియాక్షన్ బాడీ లాంగ్వేజ్ అక్కడ కనిపిస్తుంది కదా, అభిమానం ఉందా? ఇప్పుడు కృత్రిమంగా జిందాబాదులు కొట్టించడం కూడా ఒక జరిగే పని కాదు, తీసుకొచ్చేది కృత్రిమంగా చేయొచ్చు జనాన్ని. కానీ ఆడవాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ రియాక్షన్ సృష్టించలేడు, ఎవడో సృష్టించలేడు. కానీ ఆ రియాక్షన్ చూస్తామంటే వాళ్ళ మనసు నుంచి వచ్చినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. దీనికి రెండు కారణాలు అనుకుంటాను. బేసిక్ కారణం జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్, క్రేజీ ఉన్న లీడర్. కానీ ఓడిపోయిన తర్వాత వచ్చిన ఒక పెద్ద మార్పు ఏంటంటే, రెండో కారణం నేను చెప్పేది, ఇంత భారీ ఓటమిని ఆ పార్టీ కార్యకర్తలను ఊహించలేదు. కొంతమంది పార్టీ శ్రేణులు కూడా వ్యతిరేకంగా పనిచేశారనేది ఒక వాస్తవం. నేను తప్పు చేశామేమో, ఇంత ఓడిపో ఉండాల్సి కాదనే అంతర్మాదనం ఆ పార్టీ శ్రేణుల్లో వస్తుంది. ఆయన్ని ఓడించాలనుకున్నారు కదా, ఆయనకి వ్యతిరేకంగా వాళ్ళు కూడా ఎట్లా ఓడిపోవద్దని కోరుకున్నారు, ఓడిపోవాలని ఓడించాలనుకున్న పార్టీ శ్రేణులు కూడా ఓడిపోవాలనుకున్నారు. కానీ ఇంత ఘోరంగా ఓడించాలనుకున్న వాళ్ళు నియోజకవర్గాల్లో ఓడించాలనుకున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేది కాదు కదా. ఏంటంటే మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, జగన్ ముఖ్యమంత్రి కావాలి. కాకపోతే ఆ పులివెందుల పుంగునూరు లాంటి వాళ్ళతో పందులు అనుకోవడం వల్ల మొత్తం పోయినారు వాళ్ళు. అనుకోవాలి ఈ నియోజకవర్గం పక్కన అనుకోడు, కానీ అందువల్ల జగన్ గెలవాలని కోరుకున్నారు. ఆయన ఓడిపోవాలనుకున్న ఆయన వ్యతిరేకులు కూడా ఇంత ఘోరంగా ఓడిపోవాలని కోరుకోలేదు. ఇది ఒక అంశం. రెండోది, ఈ ఈవీఎంల పైన నమ్ముతున్నారు జనం నిజ, ఎందుకంటే ఈవీ ప్యాడ్లు కాల్ చేయడం వల్ల. నేను నమ్మట్లేదు కానీ ఈవీఎంల పైన అన్నాను. దీనివల్ల ఏమవుతుంది, ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిపోతున్నారు. జగన్ గారికి ఉన్న ఆల్రెడీ ఇమేజ్ ఈ పరిణామాలు తోడవడం వల్ల పాపం అన్యాయంగా ఈ పిల్లోని ఓడించినాడేమో, 50 ఏళ్ళోడైనా ముసలోడైనా పిల్లోడే అంటారు కొంత ప్రజల్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు. పాపం మా పిల్లోడిని నాతో మాట్లాడరు కూడా, అన్యాయంగా ఓడించేసినాం జగన్, అన్యాయం ఓడించేసినాడు. సానుభూతి కూడా వస్తుంది. ఆ సానుభూతి ఈయనకున్న ఇమేజ్ రెండు కలిపి అది వస్తుంది. ఇది ఖచ్చితంగా వైసీపీకి మంచి సిగ్నల్ ఇస్తుందని మాత్రం అనిపిస్తుంది. రైట్ సార్, మీ జిల్లాకు సంబంధించి రోజా గారికి సంబంధించిన ప్రత్యర్థి వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టున్నారు నిన్న, కేజే కుమార్ అండ్ టీంని. రోజా గారు పార్టీకి దూరం అయిపోతున్నారు, ఆమె పార్టీ మారుతారు, ఇటువంటి ప్రచారం కూడా జరిగింది చాలా రోజుల క్రితం. ఆయన మనం కూడా మాట్లాడుకున్నాం ఆమె పార్టీ మారుతారు అలాంటి చర్చ కూడా. సో ఆమె ఎన్నికల ముందు కూడా చెప్తున్నారు, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల రోజు కూడా చెప్పారు, మా పార్టీ వాళ్ళే తెలుగుదేశానికి ఓటేయమని తిరుగుతున్నారు, ఇక్కడ నగరిలో విచిత్రమైన పరిస్థితి అంటూ ఎన్నికలు జరుగుతున్న రోజు కూడా మాట్లాడారు. సో అటువంటి వాళ్ళని ఇప్పటి వరకు బేర్ చేస్తూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఇప్పుడు వాళ్ళని పార్టీ నుంచి బయట పంపించడం అనేది ఏ రకంగా చూడాలి? సో నగరి రాజకీయాలు ఎలా ఉండబోతాయి? రోజా గారు స్టిక్ అనే ఉంటున్నారా, వైసీపీతో ఉండే పరిస్థితి ఉంటుందా? నెంబర్ వన్, నగరిలో రోజా గారి కేజే కుమార్ గారు సంథింగ్ వాళ్ళ మిస్సెస్ పార్టీ నుంచి పక్కకు పెట్టారు, తొలగించారు. అయితే కేజే కుమార్ గారు శాంతి గారు కరెక్టా, రోజా గారు కరెక్టా అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. నా పాయింట్ ఏంటంటే, పబ్లిక్ గా రోజా గారు చెప్పిన మాటనే ఆధారంగా చేసుకుని నేను అన్నట్ల ఓడిపోయిన రోజు ఆ ఇంటి ముందు తపాసులు కలిచారు. ఎవరు? కేజే కుమార్ గారు. ఆనందంగా ఆ ఈ వర్గం అనేవాళ్ళు, అంటే వైసీపీ అని చెప్పుకునే వాళ్ళు, ఏ రోజా గారి ఇంటి ముందు ఆనందంగా ఓడిపోయినప్పుడు, అంటే ఈ వాళ్ళు వ్యతిరేకంగా పనిచేశారనడానికి ఇంతకు మించిన ఆధారాలు ఏం అవసరం లేదు. అప్పుడు వైసీపీ ముందున్న మార్గం రెండే, వాళ్ళన్నా పక్కన పెట్టేవాళ్ళు, లేదా రోజా గారు తప్ప ఉంటే ఆమెనన్నా పక్కన పెట్టేవాళ్ళు. ఇంత బాహటంగా వాళ్ళ ఇంటికి పోయి తపాసులు కాల్చడం అంటే, వాళ్ళిద్దరిలో ఒకరిని పెట్టుకోవడమే కరెక్ట్, ఎవరనేది మీ ఇష్టం. ఎవరిది కరెక్ట్ కాదో వాళ్ళ పార్టీ, మనకు విశ్లేషకుడుగా జర్నలిస్ట్ గా మనకు సంబంధం లేని వ్యవహారం కావచ్చు, కానీ ఒకటి మనం చెప్పగలం. ఇదేం పద్ధతి? అసలు ఓడిపోయి బాధల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి పోయి టపాసులు కాల్చడం అంటే, ఇక్కడ ఎద్దరూ ఒకరిని పెట్టుకోవాల్సిన పరిస్థితి నగిరిలో ఉంది. ఆమెనన్నా పెట్టుకోవాలి, వాళ్ళనన్నా పెట్టుకోవాలి. కానీ ఇంతకాలం 100 రోజులు కొనసాగడమే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికైనా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు, అంటే వాళ్ళు పక్కన పెట్టడం కరెక్ట్ నిర్ణయమో కాదు నేను చెప్పదలుచుకోవాలి, కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది పార్టీకి చాలా మంచిది. కానీ ఈ నిర్ణయాలు తీసుకుంటే రోజా గారికైనా కాస్త అడ్వాంటేజ్ ఉండేదే కదా, అప్పుడు ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్? నిస్సందేహంగా
నిస్సందేహంగా ఎక్కడైనా సరే ఒక పార్టీలో బాహాటంగా పనిచేస్తున్నారనే భావన వ్యక్తమైన తర్వాత ప్రభించింది జగన్ గారికి తెలియదు కానీ నేను అనుకున్నాను బాహాటంగా పనిచేస్తున్నాడు అదే తెలియకపోవచ్చు కానీ మీకు గుర్తుంటే ఒకనొక నగిరి సభలో ఇద్దరిని కలుపుతూ చేయగలిపే ప్రయత్నం చేశాడు కలిపాడు అంటే అంత దూరం వాళ్ళు ఉందనే వ్యవహారం తెలిసిన తర్వాత ఏదో కఠినమైన నేను తీసుకోకపోతే ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు మా ఇష్టం పని చేసుకోవచ్చని ఇది క్రమశిక్షణ రాహిత్యానికి దారి తీస్తుంది ఇది మంచిది కాదు రోజా గారి విషయంలో వాళ్ళు చేసిన నిర్ణయాన్ని చేయలేదు దాని కారణంగానే చెప్పలేను కానీ ఆల్రెడీ ఆమె స్పోక్స్ పర్సన్ కూడా ఈరోజు అనౌన్స్ చేశారు ఆ కరుణాకర్ రెడ్డి గారు రోజా గారు జూపల్ ప్రభాకర్ గారు ఆ యాంకర్ శ్యామల గారు వీళ్ళని నలుగురిని స్పోక్స్ పర్సన్ గా అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దీన్ని చూస్తుంటే వాళ్ళు రివ్యూ మీటింగ్ గడిపోయింది కాబట్టి చూస్తే ఆమె స్టబన్ గా వైసీపీతో నాకు వ్యక్తిగతంగా పరిచయంతో ఉంటుందని నా నమ్మకం జరుగుతున్న పరిణామాలు కూడా ఆమె సస్పెండ్ చేయడం వాళ్ళని సస్పెండ్ చేయడం రెండోది నిన్న మీటింగ్ పోవడం ఆమెను స్పోక్స్ పర్సన్ గా పెట్టడం చూసినప్పుడు ఆమె ఒక క్రియాశీలకంగా టైం ఏ టైంలో వ్యూహాత్మకంగా బయటకు వచ్చి ఓపెన్ గా పనిచేస్తుందో తెలియదు కానీ ఆమె యాక్టివ్ గానే వైసీపీలో ఉంటుందనేది దీన్ని బట్టి అర్థం రైట్ రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తమ రెడ్డి గారు మాకోసం సమయం కేటాయించినందుకు. ఇది మెడికల్ ఇష్యూ సీట్ల అంశానికి సంబంధించి, బాలినేని ఎపిసోడ్కు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వస్తున్న స్పందన అంశానికి సంబంధించి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారికి సంబంధించిన స్పందన చూస్తూనే ఉండండి. హెచ్టీవీ